హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడే టాకీస్ మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఏపీలో అయితే భారీగా అయితే ఉద్యోగాలు అయితే మొదలైంది అయితే ఏపీలో ఉద్యోగాల జాతర అయితే ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించి అయితే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు అందించబోతున్నాను అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీలో భారీ ఉద్యోగాలు అయితే విడుదలైన ఎలా అప్లై చేసుకోవాలి అయితే అన్ని రహాల అర్హతలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం అయితే ఉంది ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ప్రతి జిల్లాలో కూడా జిల్లాల వారీ అయితే ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది అయితే నేను అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి లింక్ ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను క్లిక్ చేసి మీరు మీ యొక్క జిల్లాకి సంబంధించినవి మీరు సర్చ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ ఒకటి ఇంకో ఏంటంటే కనుక నేను ఏదో ఒక జిల్లా గురించి అయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ప్రతి జిల్లా గురించి చెప్పాలంటే వీడియో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి అయితే మనం ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటికి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి చూసుకోవచ్చు ప్రతి జిల్లా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే కనుక ఈ యొక్క జాబ్స్ నోటిఫికేషన్ అనేది జిల్లా అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగిందనమాట నేను గతంలో శిశు సంరక్షణకు సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి కూడా చెప్పాను అది విశాఖపట్నం అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టారు అలాగే మనకి ప్రతి జిల్లా తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి అలాగే నెల్లూరు అనంతపురం ప్రతి జిల్లా యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవాలి నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి చూడండి ఈస్ట్ గోదావరి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంటుంది మీకు మెన్యూలోకి వచ్చే నోటిఫికేషన్ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట ఓకే ఎవరు కూడా ఆందోళన చెందవద్దు ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను క్లిక్ చేసి మీరు నేరుగా వెళ్ళచ్చు ఓకేనా సో నేనైతే మీకైతే ఉదాహరణకు అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటివైతే అయితే లైవ్లో చూపిస్తున్నాను అన్ని జిల్లాలకి సంబంధించినవి చూపించడానికి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఓకే అయితే ఇక్కడ చూడండి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్ చూసుకుంటే కానీ ఎన్టీఈపీ అని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని ఉంది మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్ ఉంది అలాగే అప్లికేషన్ ఫామ్ ఉంది అన్నీ కూడా మనకైతే ఇక్కడ ఉన్నాయి సపోజ్ మనం వీటికి సంబంధించి ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్ చూస్తే కనుక ఇందులో డేటా ఎంట్రీ జాబ్స్ అన్నీ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక నోటిఫికేషన్ అయితే చేస్తాను చూడండి ఒక నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఇలా పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుద్ది డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఏమేమి జాబ్స్ ఉన్నాయి స్టాఫ్ నర్స్ అలాగే ఆ ఫార్మాసిటిక్ అలాగే తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ అలాగే రేడియోగ్రాఫర్ అలాగే బయోస్టేషనిస్ట్ అలాగే రిఫ్రెక్షనిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే థియేటర్ అసిస్టెంట్ తర్వాత నర్సింగ్ ఆర్డర్లైజ్ ఇలాగా ప్రతి ఉద్యోగాలు అయితే ప్రతి అర్హతకి అయితే ఉద్యోగం అయితే ఉంది ఇక ముఖ్యంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ చూసుకుంటే కనుక పదిహేడు వేలు అయితే ఉంది అలాగే స్టాఫ్నర్స్కి ముప్పై నాలుగు వేల శాలరీ అయితే ఉంది పెరమన్తో వచ్చేసి ఓకే ఫార్మస్టి ఫార్మాసిటిక్స్కి వచ్చేసి మనకి ఆ పోస్ట్ అయితే పది ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలు అయితే ఉన్నాయి స్టాఫ్నర్స్ అయితే యాభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి రేడియోగ్రాఫర్ అయితే మూడు పోస్టులు ఉన్నాయి వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల శాలరీ ఉంది డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ముప్పై ఒక పోస్ట్ ఉంది పదిహేను వేల శాలరీ అయితే ఉంది ఇక ఆ నర్సింగ్ ఆర్డర్లైజ్కి వచ్చేసి యాభై రెండు పోస్టులు ఉన్నాయి పన్నెండు వేల శాలరీ ఉంది ఓకే ఇవి చూసుకుంటే కనుక ఇక్కడ మనకి నుంచి రేడియోగ్రాఫర్ నుంచి చూసుకుని నర్సింగ్ ఆర్డర్లైజ్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే నాలుగు నుంచి కూడా సీరియల్ నెంబర్ నైన్త్ వరకు ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్ స్టాఫ్ నర్స్ ఫార్మసిటిక్ కూడా చూసుకుంటే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అనమాట ఓకే అయితే ఇక్కడ చాలా మంది ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్లై చేసుకుంటే ఈ రోజే లాస్ట్ డేట్ అనుకుంటాను సిక్స్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా అప్లై చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ప్రతి జిల్లాకి సంబంధించి ఎలా ఉండదు ఒక్కో జిల్లాలో ఇంకా వేరే నోటిఫికేషన్ కొద్దందో ఆ నోటిఫికేషన్ కూడా చూసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఒక్కో జిల్లాలో రెండు మూడు నోటిఫికేషన్ కూడా వెలువడ్డాయి అనమాట ఇక్కడైతే మీకు అయితే లిస్ట్ ఇచ్చేసరి ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట ఓకేనా ఇక్కడ మనం చూసుకుంటే కనుక తర్వాత ఎక్కడ సబ్మిట్ చేయాలి దరఖాస్తులకు సంబంధించి కూడా ఇచ్చారు అలాగే పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఓకే పోస్టుల గురించి కానివ్వండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఉంది తర్వాత బీఎస్సి నర్సింగ్ ఉంది ఇలాగ రకరకాల ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ మీద ఉంటే బీఏ ఉంది బీఏ మ్యాథ్స్ ఉంది బీఏ ఎకనామిక్స్ ఉంది బీఎస్సీ మ్యాథ్స్ ఉంది ఇక ఇలా రకరకాలనమాట ఓకే అయితే ప్రతిది కూడా మీకైతే క్లా ఇప్పుడు ఏంటంటే దీని గురించే ఖచ్చితంగా నేను వివరించాలంటే కనుక తర్వాత అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతారు అనమాట ఎందుకంటే కనుక వీటి మీద ఉద్యోగాలు ఉన్నాయేమో అనుకుంటారు ప్రతి జిల్లా వాళ్ళకి రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ మారుతాయి కాబట్టి నేనైతే అయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే ఇక్కడ చూసుకుంటే కనుక ప్రతిదీ కూడా మనకైతే ఇక్కడ ఉంది అలాగే తర్వాత చూసుకుంటే ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఉంది ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ ఇవ్వాలనేది కూడా మనకైతే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే రాజమహేంద్రవరంలో అయితే పెట్టారంటే ఆఫీసు దానికి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో ఆ యొక్క హాస్పిటల్ సర్వీస్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో డిస్టిక్ కోఆర్డినేటర్ వాళ్ళకైతే అక్కడైతే ఒక బాక్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఆ బాక్స్లో అయితే మీ డాక్యుమెంట్స్ అన్ని కలిపి ఆ యొక్క ఫామ్ని ఫిల్ చేసి వాటన్నిటికీ పిన్ కొట్టి వాటిని కవర్లో పెట్టి ఆ బాక్స్ అయితే వేస్తే సరిపోతుందనమాట అయితే ఎందుకు అంటే కనుక కోవిడ్ కరోనా ప్రభావం వల్ల అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ ఫేస్ టు ఫేస్ ఇవ్వడానికి అయితే బాగోట్లేదు కాబట్టి రద్దీగా ఉంటుంది కాబట్టి ఒక బాక్స్ అయితే పెడతారు ఆ బాక్స్లో వేసి వస్తే సరిపోతుంది అనమాట ఇక చూసుకుంటే సర్టిఫికేట్స్ ఏమి ఉండాలంటే కనుక వాటికి సంబంధించి కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఎస్ఎస్సిఆర్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి అలాగే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ సర్టిఫికేట్స్ మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఓకే క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఏర్ అయితే పాస్ అయ్యారు ఏంటనేది కూడా అలాగే మార్క్స్ మెమోస్ ఆల్ ఇయర్స్కి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ ఒకవేళ మీకు ఓడి వచ్చేస్తే నో ప్రాబ్లం అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్ అనమాట మీరు ఒకవేళ అంటే ఎవరికంటే కానీ నర్సింగ్ చేసిన వాళ్ళకి అనమాట నర్సింగ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి అలాగే తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఉండాలి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు అయితే ఉండాలి ఓకే ఫిజికల్ యాడ్ అయితే కనుక ఫిజికల్ అండ్ కబర్స్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మీకు మిగతా వాళ్ళకి వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అంటే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అలాగే ఆ కాంట్రాక్ట్గా అవుట్ సోర్సింగ్ అని చేస్తుంటే కనుక వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండాలి ఈ లిస్ట్ని మీకు చూడండి డిస్ప్లే కూడా చూపిస్తున్నాను ఇది ఈస్ట్ గోదావరి వాళ్ళకి అనమాట ఓకే సో ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని మళ్ళీ మనకి ఇందులో అప్లికేషన్ ఫామ్ కూడా ఉందన్నమాట సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని దాన్ని ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ ఫామ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే కనుక అప్లికేషన్ ఫామ్ అనేది కూడా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఈ అప్లికేషన్ ఫామ్లో చూసుకుంటే కనుక చూడండి మనకి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అది కాకుండా మనం ఇక్కడ చూసుకుంటే గనక పోస్ట్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నాము నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ నేమ్ ఆఫ్ ది ఫాదర్ నేమ్ ఆఫ్ ది హస్బెండ్ ఓకే మ్యారీడ్ అయితే కనుక అలాగే మీరు మే మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు ఇక మనకు చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఓకే తర్వాత ఇలాగ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ అప్లికేషన్లో అయితే ఉంటే ప్రతిది కూడా మీరు ఫిల్ ఇది ప్రింట్అవుట్ తీసుకోవాలి అందరూ కూడా అంటే ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు దీన్ని ఫిల్ చేసి నేను ఇందాక చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మార్క్స్ మెమోస్ క్యాస్ట్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నిటిని కూడా వీటన్నిటిని కూడా ఒక పిన్ కొట్టి వీటన్ని ఒక కవర్లో పెట్టి మీరు తీసుకెళ్ళి ఆ యొక్క మీ డిస్టిక్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆఫీస్ అదే ఇది ఇదేంటంటే కనుక మనకు సంబంధించి నర్సింగ్ సంబంధించింది కాబట్టి ఆ యొక్క హాస్పిటల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో డిస్టిక్ కోఆర్డినేటర్ వాళ్ళు మరి ఇప్పుడు సపోజ్ ఈస్ట్ గోదావరి అయితే రాజమహేంద్ర అయితే ఉందో ఆఫీసు దానికి సంబంధించి బాక్స్ కూడా ఉంటుంది ఆఫీస్ బయట ఆ బాక్స్లో ఇస్తే సరిపోతుంది అలాగే ప్రతి జిల్లాలో కూడా కలర్ ఆఫీస్ కానివ్వండి మండల ఆఫీస్ కానివ్వండి ఇలా ఎక్కడో ఒక పాయింట్ అయితే పెడతారో మీకు అడ్రస్ కూడా కింద ఇస్తారు క్లియర్గా మీరు ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు నేను అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా మీకు క్లియర్ క్లారిటీగా తెలుగులో కూడా ఉంటుంది మీకు అయితే చూపిస్తాను ఒకసారి అప్లికేషన్ నోటిఫికేషన్ మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు అర్థం అవుతుంది క్లారిటీగా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను మళ్ళీ కూడా డౌన్లోడ్ చేస్తున్నా నోటిఫికేషన్ అనేది మీరు కిందికి వెళ్తే కనుక కిందనైతే తెలుగులో అయితే మీకు అయితే క్లారిటీగా అయితే ఉంటుంది ఓకే రాజమ్మ ఇంకో చూడండి ముఖ్య గమనిక కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ఆ పోస్టులకు దరఖాస్తు చేయు అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారం మరియు దరఖాస్తుకు జతపరచవలసిన పత్రములన్నీ నోటిఫికేషన్లు ఇచ్చిన విధంగా జతపరిచి మొత్తం దరఖాస్తు ఫారం అన్నీ కూడా మరి మీ ఇంటి వద్దే తయారు చేసుకుని జిల్లా వైద్య సేవలు సమన్వయ అధికారి రాజమహేంద్రవారి రాజమహేంద్రవరం వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన బ్లాక్ బాక్స్లో అయితే సారీ ఏర్పాటు చేసిన బాక్స్లో అయితే వేయవలెను ఓకేనా సో ఈ విధంగా అంటే ప్రతి జిల్లాకి చేంజ్ అవుతూ ఉంటుంది ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించి అనమాట సో ఇదే విధంగా మనం చూసుకుంటే అప్పటికి డేట్ కూడా ఇచ్చారు లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ సిక్స్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ అనమాట సో అలాగే మిగతా జాబ్కి సంబంధించి ఇంకా డేట్ అనేది వేరే ఎక్స్టెండ్ అవడం అయితే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ నోటిఫికేషన్ అయితే చూపించాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరైతే ఇంకా అలాగే విశాఖపట్నం కానివ్వండి నెల్లూరు కానివ్వండి ఇలా ప్రతి జిల్లాకి అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఓకే ఇంకా అలాగే కిందకి వస్తే కనుక మీరు ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఇందులో కూడా చూసుకుంటే కనుక I don't know. ఆ నోటిఫికేషన్ కూడా చూస్తే కనుక ప్రతి నోటిఫికేషన్కి క్లారిటీగా డీటెయిల్స్ అయితే ఉంటాయి చూడండి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ దీనికి కావాల్సి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ రికాగ్నైజ్ శానిటర్ ఇన్స్పెక్టర్ కోర్స్ ఉండాలి ఇక అలాగే దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఒకటి ఉన్నాయన్నమాట అలాగా క్లారిటీగా ప్రతిది కూడా క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది చూడండి ప్రతి దానికి కూడా మీరు మీకు అయితే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పోస్టులు ఎన్నున్నాయి ఏంటి అనేది కూడా క్లారిటీగా అయితే ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఓకే సో ఇలాగ రాష్ట్ర పాయింట్ చూసుకుంటే కనుక రాష్ట్ర పాయింట్ క్యాస్ట్ కూడా ారనమాట ఎస్టీ ఉమెన్కి అయితే ఈ పోస్ట్ అలాగే బీసీ ఈ ఉమెన్కి బీసీ ఏ జనరల్కి ఎస్సీ ఆ ఉమెన్కి ఓసీ ఉమెన్కి ఇలా ఇవ్వడం అయితే జరిగింది ఏది ఇలా మనకు కొన్ని కొన్ని పోస్టులు అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఓకే సో ఇలాగా మీరు ఏంటంటే కనుక ఇంకా రక మీకైతే జిల్లా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే కనుక మీకు ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది కూడా మీకు అయితే ఇక్కడ డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది ఇది ఒక నోటిఫికేషన్ ఏంటి ఎన్టీఈపీ రిక్యూర్మెంట్ నోటిఫికేషన్ అనమాట అలాగే మీకు ఇక్కడికి వచ్చేస్తే కనుక మీకు ఈ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మీకు అప్లికేషన్ ఐడి ఇవన్నీ కూడా మీకు చూసుకుంటే కనుక మీకే క్లారిటీ అనేది వస్తుంది అలాగే ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ చూసుకుంటే కనుక డీసీ డీసీహెచ్ఎస్ అన్నమాట అనమాట రాజమహేంద్రవరం నుంచి వచ్చింది ఈ నోటిఫికేషన్ ఓకే అలాగే ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఎన్టీఈపీ నోటిఫికేషన్ ఈ రెండు నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి ఇలాగ ప్రతి జిల్లాకి సంబంధించి ఓకే మీరు ప్రతి జిల్లాకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటే కనుక ఆ యొక్క జిల్లా నోటిఫికేషన్ అయితే ఉన్నాయి ఇవి లేటెస్ట్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రతి జిల్లాకి సంబంధించి కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే కనుక మనకి శిశు సంరక్షణ శాఖలో సంబంధించి చాలా పోస్టులు అయితే టీచింగ్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి వీడియో కూడా వేసాను అయితే విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన జాబుల గురించి కూడా నేను లింక్ కింద ఇస్తాను అనంతపురం అలాగే నెల్లూరు చిత్తూరు తర్వాత వచ్చి గుంటూరు కృష్ణ తర్వాత వచ్చేసి మనకి అలాగే ప్రకాశం అలాగే ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి శ్రీకాకుళం విజయనగరం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా నేను గ్యాదర్ చేసి అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మన వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తాను అది క్లిక్ చేయగానే మీకు నేరుగా అన్ని లింకులు కూడా లైన్గా ఉంటాను ఉంటాయి పూర్తి వివరాలతో అయితే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ అయితే మరి మిగతా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద అయితే కామెంట్ పెట్టండి మీ డిస్ట్రిక్కి సంబంధించి ఏమైనా విషయం ఉంటే కనుక నేను సర్చ్ చేసుకోండి మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందించడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ డెఫినెట్గా నేనైతే అందిస్తాను ఇది ఫ్రెండ్స్ అయితే నేను చెప్పదలుచుకున్నది మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఏపీలో అయితే భారీ ఉద్యోగాలు అయితే తీయడం జరిగింది అయితే ఇది కాంట్రాక్ట్ బేస్ మీద కొన్ని ఉన్నాయి సోర్సింగ్ మీద కొన్ని ఉన్నాయి అనమాట ప్రతి ఒక్కరికి ఉన్నాయి అంటే బీఏ చేసిన వాళ్ళకి బీకామ్ చేసిన వాళ్ళకి బీఎస్సీ చేసిన వాళ్ళకి ఎంఏ చేసిన వాళ్ళకి ఎంఎస్సి ఇలాగా అంటే అటు ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇటు ఆర్ట్స్ కోర్సులు అవనివ్వండి అటు మనకి టెక్నికల్ కోర్సులు ఇవ్వండి అందరి కోర్సులు అవనివ్వండి అందరి అన్ని సంబంధించి కూడా పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది మీరైతే మీ యొక్క జిల్లా అఫీషియల్ వెబ్సైట్కి చెక్ చేసుకుంటే కనుక ఫస్ట్ క్లారిటీ వస్తుంది నోటిఫికేషన్ పదే పదే చదివితే మీరు ఏ పోస్ట్కి అర్హులు అనేది చూసుకుని దాన్ని బట్టి అప్లై చేసుకుని ఆ యొక్క దరఖాస్తులు ఎక్కడైతే ఇవ్వాలని అడ్రస్లు ఇచ్చారో ఆ యొక్క అడ్రస్కి పెట్టుకెళ్ళి ఇచ్చిస్తే కనుక తర్వాత వాళ్ళే మిమ్మల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే ఈ విధంగా అయితే మనకైతే ఈ యొక్క జిల్లా పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ప్రభుత్వం జిల్లా పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి కూడా ఈ పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద అయితే కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను మరొక లేటెస్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టక్ యూట్యూబ్ ఛానల్